నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. శతమానం భవతి శతాయుత్ పురుష సతేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ? ఏం కార్యక్రమాలమ్మా? ఈ వారాహి నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న భాను సప్తమి చాలా విశేషంగా చేశారు, దాని గురించి మాట్లాడుకోవాలి. వీటన్నిటికంటే మాట్లాడటం కంటే ముందు ఈరోజు ఒక ప్రశ్న. ఇప్పుడు ఆగండి ఒక నిమిషం. భాను సప్తమి ఓకే అయిపోయింది. సూర్యుడి చుట్టూ, సూర్యుడికి అంటే భార్య అంటే విడదీయలేని బంధం అంటారు కదా, సూర్యుడిని అంటు పెట్టుకుని ఉండే ఒక శక్తి ఉందమ్మా, పద్మిని అని ఒక శక్తి ఉంది. ఈరోజు ఒక స్పెషల్, మా అందరికీ స్పెషల్. అంటే సూర్యనారాయణమూర్తిని తండ్రిగా భావిస్తూ అర్చిస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ప్రతి నిత్యము కూడా ఒక పేరుని తలించుకుంటూ ఉంటాం, ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞా సమేత అని. మామూలుగా అయితే ఉషా పద్మినియే, ఛాయా సౌజ్ఞా సమేత అనేది మనం ఇన్ జనరల్గా చేసుకుంటాం. ఇప్పుడు మరి సప్తమి తిథి అన్నప్పుడు మనం ఆయన పుట్టిన దిన రోజు కాబట్టి, తిథి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఆయనతో పాటు ఉండే కిరణాలకు కూడా ఒక ప్రశస్తత ఉంటుంది కదా, వెలుగొందుతూ ఉంటుంది కదా, వెలుగును పంచుతూ ఉంటుంది కదా. విడదీయలేని బంధంగా ఉంటూ రెడ్ టీవీ భక్తి అనే ఈ రథాన్ని, ఏడు గుర్రాల రథాన్ని, అంటే మాక్సిమం మనం లెక్క పెట్టుకుంటే దీన్ని ప్రధానంగా నడిపించే గెస్టులు, నువ్వు స్టార్ట్ చేసిన గెస్టులు ఒక ఏడుగురు అయితే ఉంటారు. ఈ ఏడుగురికి నీ కిరణాలను అందిస్తూ అద్భుతమైనటువంటి నడకని మాతో చేయిస్తున్నావు కదా. అయ్యో బాబోయ్. శతమానం భవతి శతాయుత్ పురుష సతేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా, ఒక చిరు సత్కారం నీ కష్టానికి, నువ్వు చేస్తున్నటువంటి శ్రమకి. అంటే గిఫ్ట్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, కేకు లేకపోతే సంథింగ్ సంథింగ్ అని. అంటే ఇక్కడ నువ్వు వినిపిస్తూ కనిపిస్తూ నీ మాటల మాధుర్యంతో మమ్మల్ని మాలోంచి మాకు తెలియకుండా విషయ పరిజ్ఞానాన్ని బయటికి తీస్తూ, అంటే కిరణం లోపలికి వెళ్ళి ఆ పరిమళాన్ని ఎలా అయితే వ్యాప్తింప చేస్తావో, అలా మన తెలుగు సౌర కుటుంబ ప్రేక్షకులందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చిగురింపజేస్తున్నందుకు మనకి ఒక చిరు సత్కారం యూట్యూబ్ నుంచి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజు, ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేసుకుంటూ, ప్రతి పుట్టినరోజుకి ఇలాంటివి. ఇప్పుడు సిల్వర్ కదా, అవును సిల్వరేనా, సిల్వరే త్వరలో గోల్డ్ తీసుకోవాలి, ఈ జీవితం బంగారుపు బాట అవ్వాలి. చూసే సౌర కుటుంబ సభ్యులందరి జీవితాల్లోనూ బంగారు అనుభవించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఓపెన్ చేసేద్దాం మీ ఆధ్వర్యం. భలే పంపించాడు సార్ యూట్యూబ్ కూడా. ఇది సబ్స్క్రైబర్స్ లవ్, ఇది డెఫినెట్గా వాళ్ళ ప్రేమ 100% వాళ్ళు చూపించే ప్రేమ, అదర అభిమానాలే మనకి, మన ఛానల్కి, సౌర కుటుంబానికి శ్రీరామ రక్ష 100%. Wow! To present it to RedTv Subham for passing 1 lakh subscribers. Thank you so much, YouTube. So sweet. Thank you. Sir, thank you, sir. What a timing. Thanks to all the subscribers. Saur Kutumbhaniki. Tappakunda. Adhira Abhimanaalu Marintaga Undi. Tvaralone 2 lakhalu, 3 lakhalu. మనం అధిగమించుకుంటూ వెళ్ళాలి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది మీ సమక్షంలో ఇది జరగడం. మళ్ళీ ఇది రెండోసారి జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ. డెఫినెట్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ అ పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ ప్రేక్షకుల తరఫున, యూట్యూబ్ తరఫున చాలా చాలా సంతోషంగా ఉంది. సో బర్త్డేస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఏం సాధించామని వెనక్కి తిరిగి చూస్తే ఇంకా సాధించాలి. ఒక సిల్వర్ రాబోయే, గోల్డ్ ఎదురు కూడా కనిపిస్తుంటుంది, సిల్వర్ పక్కన ప్లేస్ అంటే ఉంటుంది, గోల్డ్ని చూడాలి. నీ ప్రతిభా పాఠవాలతో, నీ సరస్వతి వాక్ శుద్ధితో, సిద్ధితో మా నుంచి అద్భుతమైనటువంటి
మాలాంటి ఎంతోమందికి రెడ్ టీవీ భక్తి, రెడ్ టీవీ శుభం వేదిక అవ్వాలి, జనాలందరికీ మంచి మంచి విషయాలు అందివ్వాలి. తప్పకుండా సార్. అయితే నా ఈ ప్రయాణంలో చెరగని ముద్ర వేశారు మీరు నా ఈ భక్తి ప్రయాణంలో. ఎంతో ఎన్నో రోజులు, ఎంతో టైం, ఎంతో విలువైంది, వెనక్కి తిరిగి రానటువంటి టైం ఇచ్చారు, మీ నాలెడ్జ్ని పంచారు, నన్ను నమ్మారు, మరొక్కసారి కృతజ్ఞతలు. ఇది మ్యూచువల్ ఉంటుంది. నువ్వు ప్రశ్నించడం ద్వారా, గురువు దగ్గర ఎప్పుడు కూడా శిష్యులు ఎంత ప్రశ్నిస్తే అంత గురువు షైన్ అవుతాడు. అప్పటి వరకు ఏది ప్రిపరేషన్ ఉండదు. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ పుట్టించింది భగవంతుడే, ఆన్సర్ చెప్పించింది భగవంతుడే. అడగడం ద్వారా పుట్టించే సమాధానం రాబట్టుకోవడం, ఆ సమాధానంలోంచి ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పి వదిలేస్తే ఊరుకో, దాంట్లోంచి మళ్ళీ ఇంకోటి ఏదో పాయింట్ వస్తుంది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, నీ ఎదుగుదల, నువ్వు ఎదుగుతూ నన్ను పెంచుతూ మళ్ళీ నువ్వు నాకు భారం అవ్వకుండా పెంచుతూ, నాకు కూడా అద్భుతమైనటువంటి సొసైటీ, ప్రపంచవ్యాప్తంగా ఒక స్పిరిచువల్ సొసైటీకి ఇంత వాల్యూ తీసుకొచ్చావు. చెప్తుంటావు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య ఆధ్యాత్మిక గర్వంగా. అది చాలా హ్యాపీనెస్ తో చెప్తూ ఉంటాను, ఎందుకంటే అది ఆ మొదలైనప్పుడు నాకు తెలుసు ఎట్లాంటి అంటే అన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఎప్పుడైతే నేను ఫోన్ చేసి ఇట్లా సో అండ్ సో ఛానల్, నేను యాజ్ అన్ యాంకర్ చాలా మందికి తెలుసు, ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్, భక్తిలో నేను ఇలా చేస్తున్నా చాలా ఛాలెంజింగ్ గా ఉండింది నాకు ఆ పర్టికులర్ పీరియడ్. మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో విత్ ఇన్ లైక్ అసలు ఇమీడియట్ గా మీరు వచ్చేసిన జస్ట్ ఒక 1-2 వీక్స్ లో, ఛానల్ పెట్టిన 1-2 వీక్స్ లో మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, లేదు తన ఛానల్ కి వెళ్ళాలి మనం అని థాట్ ఏదైతే ఉందో, నేను వెళ్తున్నది ఛానల్ కాదు, నేను వెళ్తుంది ఒక యాంకర్ దగ్గరికి కాదు, నా కుటుంబం, నా ఫ్యామిలీ, డెఫినెట్లీ ఆత్మీయత అనేది ఆ మాటల్లో, ఆ రిసీవ్ ఫస్ట్ ఆ డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే పలకరింపు. థ్యాంక్ యూ అమ్మా, ఇట్స్ మై ప్లెజర్. చాలా చాలా సంతోషం. ఎన్ని ఏమొచ్చినా ప్రయాణం ఇలాగే సాగుతూ ఉండాలి, ఎందుకంటే స్పిరిచువల్ అనేది చిన్న విషయం కాదు. సముద్రంలో ఒక చిన్న ఒక ఇసుక రేణువు కూడా కాదు మనకు తెలుసు, నాకు తెలిసినటువంటి అంశాలు ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలి, ఎంతో సబ్జెక్ట్ ప్రేక్షకులను అందించాలి. ఈ సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే అడుగుతున్నాను, ఎప్పటికీ ఎట్లాంటి పరిస్థితి అయినా యూ షుడ్ బి దేర్. డెఫినెట్లీ ప్రేక్షకుల సాక్షిగా ఇక్కడే రెడ్ టీవీ నా పుట్టుకకి ఎదుగుదలకి ఒక వేదిక, ఒక మూల స్థానం తప్పకుండా. ప్రామిస్ కదా, ప్రామిస్. ఇది విడిపడని బంధం రెడ్. రైట్ రైట్, ఎందుకంటే ఏవేవో జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి, రకరకాల ఆస్పెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ దెన్ లోటు ఉంటుంది మీరు రాకపోతే, ఖచ్చితంగా ఖచ్చితంగా లోటు ఉంటుంది. ఆ లోటు ఎప్పటికీ మీరు రెట్టివి భక్తికి ఇవ్వరని 100%. అమ్మో ఎంత ఎమోషనల్ ఆనందం. యా, ఐ రియలీ మీన్ ఇట్, మీకు తెలుసది. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, నాకు దానికి కూడా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఇదంతా కూడా సౌర కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలే. ష్యూర్లీ ష్యూర్లీ, థ్యాంక్ యూ. మీ విషెస్ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. జూన్ 30 అనేది నాకు చాలా చాలా ఇష్టమైన రోజు, మై బర్త్డే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను, చాలా ఇష్టమైన, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా చాలా చాలా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆనందం మరింత రెట్టింపైంది. మంచిదమ్మా, కంగ్రాట్స్. ఇలా ప్రతి పుట్టినరోజు కూడా ఒక సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి. తప్పకుండా తప్పకుండా, మీ అందరి ఆశీర్వాదాలతో. తథాస్తు. అలాగే ఇది రావటానికి, ఇంత బ్యూటిఫుల్ అచీవ్మెంట్ మనం పొందటానికి మన గెస్ట్లు అందరూ కూడా కారకులు, అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరి సపోర్ట్ వల్లనే ఇది సాధ్యపడింది. నమ్మి వచ్చి మీ సమయాన్ని ఇచ్చి మీ నాలెడ్జ్ని పంచుతూ డెఫినెట్గా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక ఒరవడి అయితే ఖచ్చితంగా క్రియేట్ అవ్వబడింది, అది మీ కాల్స్ ద్వారా ఎన్నోసార్లు మీరు నాకు చెప్పటం జరిగింది, నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. చేసే పని ఎప్పుడైతే గుర్తిస్తారో చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎంత కష్టపడినా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, చిన్న పాప నదులు వచ్చినా, బట్ వీళ్ళ రెస్పాన్స్, ప్రేక్షకులు ఎప్పుడైతే రెస్పాన్స్, ఇక్కడికి వచ్చిన ఓ చిన్నపిల్లలు డెఫినెట్లీ, బట్ ఇది ప్యాషన్, అదే డెఫినెట్లీ ప్యాషన్ అంత ఉంది కాబట్టి ఇంత చేయగలుగుతున్నావు. అదేదో వృత్తి జాబ్ చేస్తున్నాను అనుకుంటే ఇలా ఉండదు, ఇది రాదు. 100% నువ్వు మనసులో ఏదైతే అనుకుని చేస్తున్నావు అదే
ఇక్కడ కనిపిస్తుంది అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మంచిదమ్మా. రైట్, నమస్తే సార్. సూర్యోస్మి.